కాలు జారినా వెనక్కి తీసుకోగలం కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేము అంటారు పెద్దలు ఇప్పటికీ ఆ నానుడు కొనసాగుతూనే ఉంటుంది రాజకీయాల్లో ఇది చాలా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రాజకీయ నాయకులు చాలా షరా మామూలుగా చేసేస్తూ ఉంటారు విమర్శలు ఆరోపణలు కానీ ఒక్కొక్క సందర్భంలో సున్నితమైన అంశాన్ని కూడా అంతే తేలిగ్గా తీసి పారేస్తే ప్రజా వ్యతిరేకత మూట కట్టుకోవాల్సి వస్తుంది అనేది పెద్దలు చెబుతున్నమాట అది ఇప్పుడు అచ్చెన్నాయుడు గారి విషయంలో జరిగిందనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం దాదాపు ముప్పై ఒక్క లక్షల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అందులో లోపాలు వెతకడం అందులో ఆరోపణలు చేయడం అంటే తప్పేం లేదు అందులో అవినీతి జరిగిందని ఒక ఆరోపణ చేయడం అందులో ఆరు వేల కోట్ల రూపాయలు తినేసారనో ఎమ్మెల్యేలు భూములు స్కాములు చేశారనో ఏదైనా రకరకాల ఆరోపణలు చేయొచ్చు కానీ అన్నిటికంటే మరీ దారుణమైన ఆరోపణ దారుణమైన విమర్శ అది కూడా నిరుపేద ప్రజలను కించపరిచేలాగా అచ్చెన్నాయుడు గారు చేసిన విమర్శ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దాన్ని మాత్రం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు దాన్ని మాత్రం ఎవరు తట్టుకోలేకపోతున్నారు ఎంత దారుణంగా మాట్లాడతారా అని వాళ్ళకి ఇచ్చిన సెంటు భూమి లేదంటే సెంటున్నర స్థలం ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో మరుగుదొడ్డికి వాడే స్థలం అని చెప్పడం అంటే జగన్మోహన్ రెడ్డి గారింటో టాయిలెట్కి వాడే స్థలాన్ని ఇస్తారా అంత స్థలం ఇస్తారా అని మరి ఏ ప్రభుత్వం అయినా గతంలో వెయ్యి గజాలు రెండు వేల గజాలు ఏమైనా ఇచ్చిందా ఇలా స్థలాలు పట్టాలకి లేదంటే ఐదు వందల గజాలు ఆరు వందల గజ గజాలు ఇచ్చిందా అనేది ఇక్కడ అధికార పక్ష నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు ఎక్కడైనా సెంటు భూమి రెండు సెంటులు భూములు మించి అంతకు మించి ఇచ్చేది ఏమీ ఉండదు ఎందుకంటే అసలు పక్కా ఇల్లు అని మొదలుపెట్టింది గతంలో ఎన్టీఆర్ గారి హయాంలో అప్పుడు ఎలా ఇచ్చారు ఏంటి తర్వాత ఇప్పటికీ చాలా ఇరుకు గదులు ఇరుకిరుకు ఫ్లాట్లు స్తున్న పరిస్థితి కానీ ఇక్కడ మాత్రం నేరుగా వాళ్ళకి స్థలాలు ఇచ్చారు ఇళ్ళ స్థలాలు వాళ్ళు ఆ స్థా ఆ స్థలంలో ఆ సెంటు స్థలంలో ఆ సెంటున్నర స్థలంలో ఇల్లు కట్టుకోవచ్చు అవసరమైతే రెండు అంతస్తులు కట్టుకోవచ్చు వాళ్ళ ఓపికని బట్టి ఏదైనా చేసుకోవచ్చు దాన్ని కూడా కెంచపరుస్తూ మాట్లాడడం అంటే నిరుపేదలకు ఇచ్చిన స్థలాల్ని కంచపరుచుతూ మాట్లాడారు అంటే నిరుపేదల్ని అవమానించినట్టే అనేదే ఇప్పుడు ప్రధానంగా చెబుతున్నమాట ఎందుకంటే అన్ని ఉచితం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మూడు వందల గజాలు మాత్రమే ఇచ్చారు అంటూ ఒక కొత్త ఆరోపణ చేశారు అదే నేపథ్యంలో మరుగుదొడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటే మరుగు ఇంట్లో మరుగుదొడ్డికి వాడే స్థలం అంత స్థలంలో ఇల్లు కేటాయిస్తారా అనేది ఆయన చేసిన ఆరోపణ ఇదైతే నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి సోషల్ మీడియా వేదికగా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్